అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఏంటంటే, సో మనకైతే ఇవాళ్నే రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ 5.0 వచ్చింది, ఓపెన్ చేసేసి సేవల డెలివరీలో. సో అదే బగ్స్ క్లియర్ చేసి కొత్త వర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. జగనన్న తోడు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేషన్ అనేసి. సో అందులోని, సో ఎవరైతే చిరు వ్యాపారులు, మీరు ఎవరైతే మీ లాగిన్లో అప్లై చేస్తుంటారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి చూపించడం అయితే జరుగుతుందండి. సో వాళ్ళ డీటెయిల్స్ ఎడిట్ చేయొచ్చు. ప్రతి ఒక్క స్కీము, ప్రతి ఒక్కటి ఎడిట్ ఆప్షన్ అయితే గవర్నమెంట్ ఇస్తూనే ఉంది. సో ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇందులోని ఫోన్ నెంబర్స్ కావచ్చు, ఖాతా నెంబర్ కావచ్చు, ఐఎఫ్ఎస్సి కోడ్ కావచ్చు. సో తప్పులుంటే కనుక ఎడిట్ చేసుకోండి, ఖాతా నెంబర్ చూసుకోండి, అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి ఐఎఫ్ఎస్సి వివరాలు పొందండి అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే వాళ్ళ బ్యాంకు బ్రాంచ్ పేరు వస్తాయండి. సో అవి కరెక్టో కాదో చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఫోన్ నెంబర్ కావచ్చు, వాళ్ళ డిఓబి కావచ్చు, వాళ్ళ పేరు కావచ్చు. సో ఇవన్నీ ఖచ్చితంగా మీ దగ్గర డీటెయిల్స్ ఉండాలి. సో వాటిని బట్టి మీరు చెక్ చేసుకొని సబ్మిట్ చేసి సో క్లియర్ చేసుకోండి. ఇదే లాస్ట్ ఛాన్స్. సో అండ్ 4.9లో లాగానే, సో 5.0లో కూడా వచ్చిన రెండు అప్డేట్స్ సేమ్ అండి, బట్ బగ్స్ అనేవి క్లియర్ చేస్తూ సో మనకైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇంకో అప్డేట్ చూసుకుంటే ఫిర్యాదుల్లో, సో ఎవరికైతే శాలరీస్ రాలేదో వాళ్ళ గురించి అయితే మీరు గ్రీవియన్స్ పెట్టచ్చు. హానరేరియం ఉంది అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు శాలరీ అందిందనేది, లేదు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లేదు అనేది గ్రీవియన్స్ అయితే పెట్టవలసి ఉంటుంది అన్నమాట. సో ఎవరికైతే శాలరీస్ పడలేదో వాళ్ళందరూ గ్రీవియన్స్ రైజ్ చేయండి. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి యాప్కి సంబంధించింది. సో మన వీడియోని సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.